हेलो फ्रेंड्स एंड वेलकम टू हेलो स्पोर्ट्स यूट्यूब चैनल फ्रेंड्स मन सामने मनमे असल आरसीबी मैच एक्ड ओडिपोयिंदि अंड एज वेल सीएसके मैच लोकी एप्पुडु वच्चिंदन्न दानि गुरिंचि मनमे मात्लाडुकुन्नाम सो अंतकन्ना मुंदु मीरु मन चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते मन चैनल सब्सक्राइब चेयंडि एज वेल मन वीडियो कूडा लाइक चेयंडि सो फस्ट आफ् आल मी अंदरू आरसीबी फ्यान्स अयिते ओकटे क्वेश्चन चेप्तुन्नानु सो एप्पुडैते मीकु गेलुपु वच्चिंदो सो अप्पुडु मी मा टीम एंत गर्वंगा चेप्पुकुन्नारो सो ओडिपोयिनप्पुडु कूडा अदे रा मा टीम अनि गर्वंगा चेप्पुकुंटुने मी निजमैन फ्यान्स सो एंदुकंटे सो ओडिपोयिनप्पुडु कूडा मन टीम नि मनं बैकअप चेस्तेने वाळ्ळु मंचि पर्फॉर्मेंस इस्तारु सो विराट कोह्ली ऑलरेडी మనకు చెప్తూనే వచ్చింది సో డోంట్ ఓవర్ ఎగ్జైట్ కాకండి సో ఎస్పెషల్గా మనం ట్రోల్ అవుతుంటాం ప్రతి సంవత్సరం ట్రోల్ అవుతుంటాం కాబట్టి సో ఓవర్ ఎగ్జైట్ కాకండి అని చెప్తున్నారు సో మనమైతే ఓవర్ ఎగ్జైట్ కాలేదు బట్ మిగతా వాళ్ళైతే మనమైతే బాగా ట్రోల్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మనమైతే ఆర్సీబీ గెలిచినప్పుడు మనం వాళ్ళని ఎన్నుకున్నామో సో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎన్నుకుంటేనే వాళ్ళు కొంచెం సపోర్టివ్గానే ఉంటుంది సో ఒక్కటే ఓడిపోయినాం బట్ కొంచెం లార్జ్ మార్జిన్తో ఓడిపోయినాం అది కొంచెం బాధ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షల్ పటేల్కి కొంచెం మనం బ్యాకప్ అనేది చేయాలి ఎందుకంటే సో తను ఎన్నో సార్లు మనైతే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు అండ్ తర్వాత ఎన్నో మ్యాచ్లు అయితే మనంతా గెలిపించాడు తన బౌలింగ్ తోటి ఎస్పెషల్లీ డెత్లో చాలా బాగా బౌలింగ్ చేసిండు బట్ ఈరోజు తన రోజు కాదు సో 19th ఓవర్ వరకు హీరోగా ఉన్నాడు సో ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఓవర్ 2 వికెట్స్ ఇవ్వడం తర్వాత డాట్ బాల్స్ ఇవ్వడం అండ్ 3 ఓవర్తో జస్ట్ 13 రన్స్ ఇవ్వడం సో ఇవన్నీ చూసుకున్నట్టయితే హీరోలాగా ఉన్నాడు బట్ ఎప్పుడైతే 20th ఓవర్ వేసిండో సో అప్పటి నుంచి కొంచెం విలన్ లాగా మారిపోయిండు ఎందుకంటే ఎస్పెషల్గా సో అసలు రవీంద్ర జడేజా ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 కొట్టడంతో కంప్లీట్ అయిపోయింది సో సంథింగ్ ఏదో ఫిషి ఉంటుంది అని అనుకున్నాం సో అది ఫిషి అయిపోయింది సో 37 రన్స్ కొట్టిండు సో యార్క్ రేద్దాం అనుకుంటే నో బాల్ పడ్డది సో ఫుల్ టాస్ పోయింది అది సో అందుకే మళ్ళీ యార్క్ ట్రై చేయలేదు సో అందుకే స్కోర్ అనేది అరౌండ్ 191 పోయింది సో 160లోపు ఉండే స్కోర్ని 191 వెళ్ళిపోయింది అంటే సో అక్కడే కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే సరే 160 ఉన్నారా భయ బట్టి కొడతాం భయ అని అనుకునే ఉద్దేశంలో ఉంటారు లాస్ట్ 5 బాల్స్లో ఎవరైనా ఆ ఉద్దేశం అనేది చేంజ్ చేసుకోరు బట్ ఒక్కసారి మనకి చేతిలో కంట్రోల్ లేకపోయింది సో రవీంద్ర జడేజా సార్ జడేజా రాక్ స్టార్ జడేజా సో మ్యాచ్ని కంప్లీట్గా వాళ్ళ దగ్గర తిప్పుకున్నాడు సో ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్లో అయితే మ్యాచ్ అయితే కోల్పోయింది ఎక్కడంటే సో విరాట్ కోహ్లీ సో ఆల్రెడీ దేవ్ దూపాడు అంత మంచి స్ట్రైక్ చేస్తున్నాడు సో విరాట్ కోహ్లీ కొంచెం స్ట్రైక్ ఇచ్చూ ఆడాలి కదా సో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో తను ఎంత మంచిగా ఆడింది సో తనకు స్ట్రైక్ ఇస్తూ పడికల్ని ఆడించిండు కానీ ఇక్కడ ఏమైంది సో తను కూడా షార్ట్ షార్ట్ తమ రఫ్ అండ్ టఫ్ ఆడిను సో ఎడ్జ్ అయింది అవుట్ అయ్యాడు సో అక్కడ ఓకే పర్వాలేదు విరాట్ కోహ్లీ ఉన్నట్టు డివిలియర్స్ ఉన్నాడు మ్యాక్స్ వెల్ ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు ఇందరు ఉన్నారు అనుకున్నాం సో అక్కడనే మ్యాచ్ అనేది ఓడిపోయింది ఎందుకంటే ఆడ వచ్చింది వాషింగ్టన్ సుందర్ సో వాషింగ్టన్ సుందర్ని ఎందుకు పంపాలి సో పంపిన అవసరం ఏమున్నది అసలు సో తను ఎందుకు పంపిల్లు అసలు తన హిట్టింగ్ చేయాలి కదా సో తను వచ్చి మొత్తం కంప్లీట్గా డాట్ బాల్స్ ఆడిండు సో డాట్ బాల్స్ ఆడితే మనకి ఏమైంది ఆడ సో ప్రెజర్ పెరిగింది సో ప్రెజర్ పెరిగి ఏమైంది అక్కడ సో దేవుత పడకలు అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు సో వికెట్ అనేది కోల్పోయింది సో ఇక్కడ అర్థమైంది అంటే వన్ ఆఫ్ ద రాంగ్ మూవ్ వల్ల మనం అయితే మ్యాచ్ అయితే ఓడిపోయినాం సో అదే ప్లేస్లో మ్యాక్స్వెల్ని పంపించినట్టయితే సో పడికల్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్స్వెల్ సో ఇద్దరు సో ఇంకొంచెం ఎక్కువ రన్స్ వచ్చేది సో 70-80 రన్స్ వచ్చేది మనకు పవర్ ప్లేలో కాబట్టి సో పడికల్ కూడా కొంచెం బాగా ఫాస్ట్గా కాకుండా కొంచెం చూసుకుంటూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తూ ఆడేవాడు సో అక్కడ వాషింగ్టన్ సుందర్ రావడంతో తను కంప్లీట్గా డిసప్పాయింట్ అవడంతో డాట్ బాల్స్ ఆడడంతో మ్యాచ్ అనేది అక్కడ చెన్నై మ్యాచ్లకి అయితే వెళ్ళిపోయింది సో తర్వాత పర్వాలేదు సో సుందర్ అవుట్ అయ్యాను పడికల్ అవుట్ అయ్యాను విరాట్ అవుట్ అయ్యాను సో మ్యాక్స్వెల్ ఉన్నాడు అండ్ తర్వాత మనకి డివిలియర్స్ ఉన్నారు సో పర్వాలేదు మనం అయితే గెలుస్తాం అనుకున్నాం బట్ అక్కడ ఏం జరిగింది సో మళ్ళీ మ్యాజిక్ చేసిన జడేజా సో అక్కడ ఏం జరిగిందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిన్ కోసం ఆడలేదు టర్న్ అయితే ఆడలేదు కానీ అంటే బాల్ అనేంత బాగా టర్న్ కాలేదు సో వికెట్స్ అనేవి ఫట్ఫట్ అని పడిపోయినాయి సో ఆల్అౌట్ అయితే అనుకున్నాం కానీ సో చహల్ అండ్ సిరాజ్ ఒక మంచి డిఫెండ్ చేస్తూ ఆడిల్లు సో సారీ గాయ్స్ ఒక మనకైతే ఒక బ్యాడ్ లక్ అయితే మనకైతే వచ్చింది సో డోంట్ బి డిసప్పాయింట్ సో కంప్లీట్గా కమ్బ్యాక్ అనేది మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో ఇస్తాం సో ఇది గాయస్ ఈరోజు వీడియో సో నాకైతే మ్యాచ్ అయితే కంప్లీట్గా అక్కడ సుందర్ రావడంతో మ్యాచ్ అనేది వెళ్ళిపోయింది అనుకుంటారు సో ప్లేయింగ్లో కొన్ని చేంజెస్ అయితే చాలా చేయాలి ఎస్పెషల్గా సో నవదీప్ సైన్ ఎందుకు పట్టుకొచ్చారు సో నవదీప్ సైన్ తెచ్చింది బాగానే అనిపించింది నాకైతే ఎందుకంటే సో మనకు ఆల్రౌండర్ కావాలన్నప్పుడు ఇంకొక ఫాస్ట్ బౌలర్ తెచ్చుకోవాలి షాహబాద్ అహ్మద్ ప్లేస్ నేను అందుకే చెప్పిన చహల్ ప్లేస్తో తను పట్టుకొస్తే ఒక బ్యాట్స్మెన్ తెచ్చుకుంటే బాగుంది సో ఒకవేళ షాహబాద్ అహ్మద్ లాంటి ప్లేయర్ ఇప్పుడు మనకు ఉంటే సో 1-0 తను వచ్చేటప్పుడు 1-0 తను వచ్చినప్పుడు ఏమైతే అంటే మనకి స్ట్రైక్ అనేది రొటేట్ చేసేవాడు అండ్ అదే కొన్ని సిక్స్ కూడా కొట్టేవాడు కాబట్టి సో షాదాబ్ అహ్మద్ మనమైతే ఈ మ్యాచ్లో మిస్ అయితే అయినాం సో చహల్ ప్లేస్లో నవదీప్ సైన్ తీసుకొస్తే బాగుండు సో ఇది గాయ్ సో మనకి కొన్ని ఒక ఓటమి అయితే రావాలి సో మన విజయాలను ఎప్పుడు విజయాల్లో ఉండకూడదు సో ఓటమి వస్తేనే మనకి మన లూప్ హోల్స్ ఇంటి అని తెలుస్తాయి కాబట్టి సో నేను ఒకటే చెప్తున్నాను సో ఆర్సీబీ ఓడిపోయిందనే ఉద్దేశంతో కనుక మీరు కనుక మన టీం ప్లేయర్స్ మొత్తం అసలు తిట్టకండి ఎస్పెషల్గా హర్షల్ పటేల్ అయితే ఎవరు ఏమనకండి అండ్ ట్రోల్ అయితే చేయకండి ఎందుకంటే సో మనకి చాలా మ్యాచెస్ గెలిపించాడు సో ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం మనకు పోయేది ఏం లేదు సో 5 మ్యాచెస్లో 4 విన్స్ ఉన్నాయి సో ఇంకొక 4 గెలిచామని ఆల్రెడీ క్వాలిఫై అయిపోతాం కాబట్టి సో డోంట్ వారీ గైస్ సో ఇది ఒక్కటి చిన్న జలకి చిల్లు ఏం కాదు థ్యాంక్ యూ గైస్.